జాంపేట గాంధీ బొమ్మ సెంటర్లో జాంపేట దేవాంగ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీకి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. బొమ్మన్న రామచంద్రరావు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకు పండ్లు, బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముప్పన శ్రీనివాసరావు మాట్లాడుతూ, జాంపేట సెంటర్లో వారిచే 8/10/1948 తేదీన స్థాపించిన జాంపేట మహాత్మా గాంధీ బొమ్మను ప్రారంభోత్సవం జరిగిందన్న ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసిన వారు మన మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పొంతులు, రాజమండ్రి వచ్చి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అల్లాడి సూర్యప్రకాష్, ఈఎస్ బోస్, విమన వీరభద్రరావు, ఇమదు కన్నారావు, ఏ రమణ, ఎండి ఆపాన్, కురిషి, అత్తలి రవి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ జాంపేటలో ఉన్న గాంధీ బొమ్మ ఒక చాలా అభివృద్ధిలో చాలా విశేషం ఉందండి. ఇది 1948 1/10 నెలలో పెట్టారండి. ఇది ఆ రోజు గాంధీ గారు చనిపోయిన తర్వాత గాంధీ గారిలో ఉన్న బొమ్మ ఇండియాలో 2వ బొమ్మ అండి. మొదటిది రాజస్థాన్, 2వది ఏమో ఈ గాంధీ బొమ్మే. ఈ గాంధీ గారి కొలతలతో గాంధీ గారిలా ఉన్న ఆకారం ఆ రోజున ఎలా ఉన్నదో అలా ఉన్న ఖచ్చితమైన బొమ్మ అండి ఇది. అది కాకుండా ఇక్కడ జెండా వందనానికి చేస్తాం 8/15. అది కూడా రాజమండ్రిలో ఎత్తైన జెండా ఉంటుందండి ఇది. ఇది 1948లో ఆ మొదటి ముఖ్యమంత్రి అయిన టంగుటూరి ప్రకాశం పంతులు గారు దీన్ని ఆవిష్కరించారండి. ఇది మనం రాజమండ్రిలో చెప్పుకోదాం, గాంధీ బొమ్మ సెంటర్ అంటే ఈ జాంపేట గాంధీ బొమ్మ సెంటరే వస్తుందండి. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మేము గాంధీ గారికి పూలమాలలు వేసి ఆవిష్కరించి అలాగే అదే జాంపేట దేవాంగ సంఘం వారిచే చేయించి అలాగే ఇక్కడ దగ్గరలో ఉన్న స్కూల్ పిల్లలకి బిస్కెట్లు, చాక్లెట్లు, బెల్ల బూందీలు